రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఈశ్వర ఆంజనేయస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహం ధ్వంసమైంది. తులసికోటను కూడా నేలమట్టం చేశారు. బయట రాతి శిల్ప విగ్రహాలను కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కింద పడేశారు. దీంతో ఆలయం ముందు హిందూ వాహిని సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. గతంలో కూడా ఈ ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారని, అనేక మార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది అని తెలుపుతున్నారు. రోజురోజుకి ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది అని హిందూ వాహిని సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీరపట్టణంలోని నడిగట్ట ఈశ్వరాంజనేయ స్వామి దేవాలయంలో అనుమానితులు ఎవరో కానీ తెలియదు లోపల ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, తులసికోటని మరియు దేవతారాధన పటాలని ధ్వంసం చేయడం జరిగింది. ఈ దేవాలయంలో ఇది జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో దేవాలయాలకు నుండి తాళాలు కలగొట్టి దేవాలయ ప్రాంగణాన్ని అస్తవ్యస్తం చేసి దొంగలించడం కూడా జరిగింది. ఒక 4 సంవత్సరాల క్రితం మేము దసరా నవరాత్రుల్లో ఘనంగా నిర్వహించేటువంటి అలంకరణలో భారతమాత మరియు దేవీదేవత విగ్రహాలను కూడా ఆ రోజు కాల్చి భస్మం చేయడం జరిగింది. ఇలా ఎన్నిసార్లు జరిగినా కానీ దేవాలయ కమిటీ నుంచి లెటర్స్ కాంప్లైంట్స్ ఇచ్చినా కానీ ఈ రోజుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు దుండగులను శిక్షించేంత వరకు, వాళ్ళు పట్టుకునేంత వరకు ఇక్కడికి సిపి కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి దేవాలయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. మొన్న అడిగిన ఇంకా డ్రెస్ కాకుండా చాలా పోలీసులు ఏం చేస్తారు?